తప్పు చేయలేదని ఆయనకు వాదించిన లాయర్లు కానీ అడ్వకేట్స్ కానీ అదేవిధంగా వారిని సమర్థి చంద్రబాబును సమర్థించే వ్యక్తులు కానీ ఎవరు కూడా ఈ అవినీతి గురించి మాట్లాడకుండా వారు ప్రొసీజర్స్ అంతా కూడా సరిగా ఫాలో చేయలేదు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు లేకపోతే 24 గంటలు దాటిన తర్వాత అరెస్ట్ చేయకూడదు ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ పోజ్ చేసిన విషయం మీరందరూ కూడా చూశారు మరి ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళే లోపాయకారిగా ఈ లంచగొండి కేసు ఇది ఈ కేసులో నిందితుడు చంద్రబాబు అయినా కానీ ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పే పరిస్థితి ఉంది మరి ఇంతకుముందు మనం చూసాం ఈ అక్రమ అరెస్ట్ కథ దేవుడి వెరకు కానీ ఇంతకుముందు ఏ కేసు వేసినా గవర్నమెంట్ దాన్నంతా కూడా కోర్టులో స్టేలు తెచ్చుకోవడం అవన్నీ కూడా సక్రమంగా జరిగినట్లు చెప్పడం చెప్పారు ఈరోజు చంద్రబాబు అవినీతి గురించి అనేక రకాల ప్రూఫ్స్తో సిఐడి ఆఫీసర్లు కేసు ఇచ్చినా అది సక్రమం కాదు అక్రమ అరెస్ట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు మీరు తెలుసు మనకు క్యాపిటల్లో పేదలకు ఇల్లు ఇచ్చింది కానీ వాటి మీద స్టే రాష్ట్రంలో దాదాపు మహిళలకు 31 లక్షల పట్టాలు ఇస్తే దాని మీద స్టే తెచ్చారు అదేవిధంగా ఈ ఏదైతే మనం ఇంగ్లీష్ మీడియం కూడా విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే కూడా దాన్ని కూడా స్టే తెచ్చారు అదేవిధంగా 3 రాజధానుల మీద స్టే తెచ్చారు అవన్నీ సమర్థిస్తారు మరి దీన్ని మాత్రం సమర్థించే పరిస్థితి ఆయన సమర్థించే మీడియాకు కానీ రాజకీయ నాయకులకు కానీ లేకుండా పోయింది ముఖ్యంగా కమ్యూనిస్టులకు ఈరోజు చంద్రబాబు చాలా అనేక సందర్భాల్లో శాసనసభలో కూడా చెప్పాడు బయట కూడా మీడియాకు కూడా చెప్పాడు నాకు రాజశేఖర్ రెడ్డి గారే 26 ఎంక్వైరీలు వేశారు నన్ను ఏం చేసుకోలేకపోయారు అని చెప్పి మరి అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఈయన చేసిన అవినీతిని బయటపెట్టి అరెస్టుకు పంపించడం అనేది ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అతనికి అనుభవం రాలేదు ఈరోజు వచ్చేది అనుభవమే కాదు చట్టం కూడా తన పని తను చేస్తామంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్బంధంగా ఒప్పుకుంటూ ఉన్నారు మరి నిన్న టెలికాన్ఫరెన్స్ అంతా కూడా మీరందరూ కూడా వైరల్ అయిపోయింది మీడియాలో అంతా టెలికాన్ఫరెన్స్ అచ్చెన్నాయుడు పెట్టి అందరినీ కూడా నాయకులందరినీ అడుగుతూ ఉంటే స్పందన రాలేదు లేడీస్ తీసుకురండి ఇదిలో కూర్చోబెట్టండి ఇదంతా ఏది అరెస్టుకు నిరసనగా ఎవరు కూడా రాలేదు ఎక్కడ కూడా జరగలేదు ఆయన కూడా విచారం వ్యక్తం చేశాడు అచ్చెన్నాయుడు ఏంది ఈ పరిస్థితి ఇట్లుంది నిరాశాజనకంగా ఉంది ఎవరు ముందుకు రావడం లేదని చెప్పి మరి ఈరోజు బంద్ ప్రకటించారు ఈ బంద్ చూస్తే చంద్రబాబు నాయుడు సంస్థ హెరిటేజ్ కూడా రన్ అవుతాం ఇప్పుడే వచ్చాం మేము ఆ దారిలోనే వచ్చాం హెరిటేజ్ సంస్థ కూడా నడుస్తూ ఉంది అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ యథావిధిగా పోతూ ఉంది షాపులన్నీ కూడా తెచ్చుండారు వాళ్ళ ఊర్లోనే రంగంపేటలోనే షాపులన్నీ కూడా తెచ్చుండారు మరి బంద్ ఎక్కడ కూడా బంద్ ప్రభావం అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనపడలేదు ఎక్కడో వాళ్ళు కొంతమంది లీడర్లు ఎవరైనా స్ట్రాంగ్గా ఉంటే అక్కడ కొద్దిగా చదురుముదురుగా జరగచ్చు కానీ ఈ మధ్య పుంగునూరు ఘటనలో మనం ఇక్కడ బంద్కు పిలిపించాం ఆ బంద్ చూస్తే మీరు అందరూ కూడా సక్సెస్ అయిందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయొచ్చు అంటే చిత్తూరు జిల్లా వరకు పిలిచాము కొత్త చిత్తూరు జిల్లా వరకు మరి అదేవిధంగా ఇన్ని ఈరోజు తాపత్రయపడి అందరూ కూడా భుజాలు తడుపుకుంటూ ఉన్నారు మేము తప్పు చేసామా లేదా అనేది ఆత్మస్థుతి లేకపోతే పరిస్థితి ఇవన్నీ కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు పాపం చాలా కృషి చేశారు రాత్రుల్లో పోయి అర్ధరాత్రుల్లో పోయి చిదంబరం గారిని చిదంబరం గారు అప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు ఆయన కాళ్ళు పట్టుకొని అక్రమంగా అరెస్ట్ చేపించి ఏ కేసులో ఆయన మీద లేకపోయినా ఏ ఫైల్లో ఆయన సంతకాలు లేదు ఎప్పుడు కూడా ఆయన సెక్రటరియేట్కి పోలేదు మరి అలాంటి వ్యక్తిని రాజకీయాలలో ఆయన అవినీతి చేశారని చెప్పి ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారో మనకంతా కూడా తెలుసు 16 నెలలు జైల్లో పెట్టినా కూడా ఆ రోజు వీళ్ళకేం కానీ అనిపించలేదు
మరి ఈరోజు ఒక్క రోజుకే అప్పుడే అందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు మరి ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఏన అరెస్టు ఆరంభం మాత్రమే ఇంకా చాలా కేసులు ఉన్నాయి చాలా కేసులు అంటే క్యాబినెట్ సబ్ కమిటీలో మేము క్యాబినెట్కు ఇచ్చాము ఒక సబ్ కమిటీ రిపోర్ట్ దాదాపు 600 పేజీల దాకా ఉంటుంది ఆ 600 పేజీల్లో కూడా అనేక ఈ అభియోగాలన్నీ కూడా ఉన్నాయి వాటిని ప్రూఫ్స్తో సహా మనం క్యాబినెట్లో క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో అనేక దఫాలు విచారించి ఆ అధికారులతో కూడా సంప్రదించి వాళ్ళ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు తీసుకొని ఆ రిపోర్ట్ ఇచ్చాం ఇంకా అవన్నీ కూడా బయటకు వస్తే చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి కొంతమంది అదే పని కట్టుకొని సపోర్ట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబును గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం రామారావు దించినప్పుడు పత్రికలు సపరేట్గా ముద్రించి అక్కడ ఉన్న శాసనసభ్యులకు ఇచ్చారు ఈరోజు పలానా శాసనసభ్యుని ఇల్లు కాల్ చేశారు పలానా శాసనసభ్యుడి కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకుపోయి బంధించారు ఆ విధంగా ఇచ్చి భయభ్రాంతులు చేసి శాసనసభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చే విధంగా ఈనాడు పేపర్ అయితే సపరేట్గా ముద్రించి పత్రికలు వారికి మాత్రం ఇచ్చింది ఆ విధంగా మీడియా సపోర్ట్ కానీ ఆ రోజున రాజకీయ నాయకులు కానీ ముఖ్యంగా వెంకయ్య నాయుడు కానీ లేదా రామోజీరావు గారు కానీ లేదా రాధాకృష్ణ గారు కానీ లేదా కమ్యూనిస్టు పార్టీలు కానీ అందరూ కూడా ఏకదాటిన ఆ రోజు మద్దతు ఇచ్చారు అదేవిధంగా తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఆయన మాట్లాడింది ప్రత్యక్షంగా మనం మీడియాలో అంతా చూసాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తూ ఉండేది స్వయంగా 50 లక్షలు డబ్బులు వాళ్ళ ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేస్తే అవన్నీ కూడా మీడియాలో రికార్డ్ అయితే అవన్నీ కూడా చూసి కూడా దాన్ని కూడా సమర్థించే పరిస్థితి ఆ రోజు ఈ చంద్రబాబు మద్దతుదారులకంతా కూడా ఉన్నది ఇది మరి చూస్తే ఈరోజు ఒక మేనేజ్మెంట్ స్కిల్ ఉండే వాళ్ళని అందరినీ కూడా ఢిల్లీలో పెట్టాడు తన పార్టీలో ఉన్న రాజ్యసభ మెంబర్లు కానీ మరి కొత్తగా ఈరోజు ఆ టీంలో ఈయన కోసం పైరవే చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా చేరిపోయారు మరి వీళ్ళందరూ కలిసి ఏం మేనేజ్ చేయాలనుకున్నారు ఏం చేస్తున్నారో తెలియదు కానీ చట్టం అయితే ఈరోజు రుజువు చేసే విధంగా సిఐడి అధికారులకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలా వాళ్ళు అనేక రకాల దీని మీద డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి గారు కూడా చాలా ఘాటైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇంకా వీళ్ళు కొన్ని పిటిషన్లు కూడా వేశారు సిఐడిలు అయితే వాళ్ళకు విచారించేదానికి కావాలని కస్టడీకి కావాలని చెప్పి అదేవిధంగా బెయిల్ కోసం ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ వేయడం కానీ అదేవిధంగా ఇక్కడ హౌస్ అరెస్ట్ కింద చూపించాలని చెప్పి వేయడం కానీ ఇవన్నీ కూడా చేసి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ భగవంతుడు అనేవాడు ఎప్పుడో ఒకసారి స్పందిస్తాడు అన్ని పాపాలకు కూడా జవాబు చెప్తారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను మరి అందరూ కూడా చెప్తూ ఉన్నారు చంద్రబాబు చాలా అంటే ఆయనకు పతనం తెలియదు ఓటమి తెలియదు బాధ తెలియదు అని చెప్పి భయం తెలియదు అని కానీ ఈరోజు అయితే ఖచ్చితంగా 100కి 100 పాలు చంద్రబాబు నాయుడు గారికి పతనం అంటే ఏంది భయం అంటే ఏంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలియజేశారు మరి తెలియజేసేదే కాకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం ఆలోచిస్తాడంటే అధికారంలోకి రావాలా వచ్చిన తర్వాత నేను చూస్తాను ఏది వీళ్ళు మొదటి నుంచి కూడా బెదిరింపు ధోరణితోనే పాదయాత్ర జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరుగుతూ ఉంది అదేవిధంగా చంద్రబాబు సమావేశాలు కూడా బెదిరింపు ధోరణిలోనే జరుగుతూ ఉన్నాయి మరి ఈ బెదిరింపు ధోరణిలో ఈరోజు రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకున్నాడు లోకేష్ గారు మరి ఇంతగా కేసులు ఎక్కువ కేసులు ఉండి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీకు రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని కూడా ఓపెన్గా ఆయన చెప్పడం జరిగింది మరి ఇంత నిస్సిగ్గుగా వీళ్ళు రాజకీయాలు చేస్తామంటే ఈరోజు అవినీతితో పట్టుబడిన తర్వాత కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాయంటే చాలా సిగ్గుసేట్ అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక చంద్రబాబు అంటే ఒక దుర్మార్గపు వ్యవస్థ ఈ వ్యవస్థ పతనమవుతూ ఉంది
మామూలుగా అయితే మనకు రామలీల మైదానంలో రావణాసురుడిని బొమ్మ పెట్టి ఇక్కడి నుంచి అగ్గితో బాణం వేస్తారు. వేస్తే అది పతనమై కూలిపోతుంది అది. ఆ విధంగా ఈరోజు ఈయన వ్యవస్థ కూడా ఈయన దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతూ ఉంది. మరి ఈ దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ స్థాపించిన తర్వాత 10 సంవత్సరాలు వారు ప్రజల కోసం పడిన కష్టం కానీ ఆ తర్వాత ఇప్పుడు ఈ 50 నెలల్లో ప్రజల కోసం ఏకబిగిన సేవ చేయడం కానీ మనం చూసాం. కరోనా సమయంలో ఏ విధంగా కరోనా కష్టకాలంలో కూడా మన రాష్ట్రంలో పేదలకు ఎవరికి కూడా కరోనా గురించి బాధ తెలియకుండా వైద్య సేవలు కానీ వారికి అన్ని రకాల ప్రభుత్వం మద్దతు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసిన పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ఎవరికి దొరకకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుల ద్వారా తను చేసిన తప్పును ఎదిరించే విధంగా చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలో అంతా కూడా వారు ఏదో అనుకున్నారు ఇది చాలా పెద్ద ఇది వచ్చేస్తుంది, అలజడి వచ్చేస్తుంది రాష్ట్రం అంతా, మనం చంద్రబాబు జోలికి పోతే ఆయన ముట్టకూడదు, ముట్టితే ఆయన అగ్గి అని చెప్పి అనుకున్నారు. ఈరోజు అగ్గి అయిందా లేకపోతే బుగ్గి అయిందా అది మీరే నిర్ణయించాలని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈ కేసుల్లోనే కాదు ఇంకా అనేక కేసులు ఉన్నాయి, అనేక వ్యక్తుల మీద ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరినీ కూడా తప్పకుండా చట్టం శిక్షించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను.